हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स वीडियो लो नेनु एयरटेल योक्का टेक्निकल एनालिसिस गुरिंची मात्लाडबोतुन्नानु ओके सो 550 आलमोस्ट 600 लेवल्स नुंची स्टॉक अनेदि मनकी ओके करेक्ट अवटं जरिगिंदी आलमोस्ट 400 लेवल्स कोची ओक बाउंस अनेदि इच्चिंदी सो कमिंग टाइम्स लो వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ లెవెల్స్ అనే దాని గురించి నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను మీతో ఓకే అలాగే లైక్ యు నో వేరియస్ అనాలిసిస్ నేను చేయడానికి ఇష్టపడతాను ఓకే సో క్యాండిల్ స్టిక్ పరంగాను ఆ తర్వాత ఇది వీక్లీ టైం ఫ్రేమ్స్ డైలీ టైం ఫ్రేమ్స్లో కూడా నేను చూస్తాను హౌ ఇస్ ద ఎక్స్ప్లెయిన్ చేస్తాను హౌ ఇస్ ద చార్ట్ లుకింగ్ అలాగే ఇంట్రెస్టింగ్ సెటప్స్ మనకి పాయింట్ అండ్ ఫిగర్ అలాగే మనకి రెంకో సిస్టంలో కూడా మనకి ఇంట్రెస్టింగ్ సెటప్స్ ఫామ్ అయినాయి సో వాటన్నిటి గురించి కూడా నేను మీతో ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను ఓకే ఓకే సో అలాగే ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దెర్ ఈజ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఓకే సో అలాగే ఈ వీడియోస్ ప్రీవియస్ వీడియోస్ వెళ్ళి మీరు చూస్తే టెక్నికల్ అనాలిసిస్ ఫండమెంటల్ అనాలిసిస్ ఫైనాన్షియల్ రేషియోస్ని కంపెనీస్ని ఏ విధంగా అనలైజ్ చేయొచ్చు సో మల్టీ టైమ్ ఫ్రేమ్స్లో మనం ఎలా అనాలిసిస్ చేస్తాం టెక్నో ఫండమెంటల్ అనాలిసిస్ గురించి సో లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ఇన్పుట్స్ నేను ఈ ఛానల్లో పెట్టడం జరిగింది రైట్ సో ఇవన్నీ యాజ్ ఎ ట్రేడర్ ఆర్ ఎన్ ఇన్వెస్టర్ మీరు నేర్చుకొని మార్కెట్స్లో నేర్చుకొని సర్వే అవుదాము ముందుకు వెళ్దాము అని అనుకుంటే కనుక సో యూ కెన్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఓకే సో అలా కాకుండా నాకు టిప్స్ కావాలి లేకపోతే నాకు లెవెల్స్ కావాలి బయింగ్ లెవెల్స్ ఇవ్వండి అది ఇవ్వండి అంటే కనుక ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఓకే రైట్ సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి రైట్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఓకే సో టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఐ విల్ బి పోస్టింగ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఓకే సో కొన్ని స్టాక్స్ గురించి డిఫరెంట్ సెటప్స్ గురించి డిఫరెంట్ అనాలిసిస్ గురించి ఐ విల్ బి పోస్టింగ్ సో రీసెంట్లీ సన్ఫార్మా నేను పోస్ట్ చేయడం జరిగింది మనకి ఇవాళ మంచి మూమెంట్ ఆల్మోస్ట్ 5-6% మూమెంట్ మనకి సన్ఫార్మాలో వచ్చింది ఓకే సో జస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓకే సో ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ సియూబీ చార్ట్ బట్ ఇది సియూబీ చార్ట్ టెక్నికల్ అనాలిసిస్ స్టూడెంట్స్కి ఇంతకుముందు పోర్ట్ఫోలియో సబ్స్క్రైబర్స్కి వాళ్ళకి పోస్ట్ చేయడం జరిగింది అరౌండ్ 120 ఆర్ సంథింగ్ 125 సో స్టాక్ మనకు ఆల్మోస్ట్ పర్సనల్ పోర్ట్ఫోలియోలో ఆల్మోస్ట్ 30% అప్ ఇప్పటి వరకు ఓకే సో ఇలాంటి సమ్ కంటెంట్ కోసం లేకపోతే ఎనీ మార్కెట్స్ని ఎటువంటి దృక్పథంతో మనం అప్రోచ్ అవ్వాలి సో ఇలాంటి విషయాలని నేను టెలిగ్రామ్లో ఈజీగా ఉంటుంది సో టైప్ చేసి పంపించడానికి సో దిస్ ఈజ్ గుడ్ మీడియం ఆల్సో ఓకే రైట్ సో వాట్ ఎల్స్ నెక్స్ట్ ఎస్ ఓకే సో దట్స్ ఇట్ మనం వచ్చేద్దాము సో దిస్ ఈజ్ ద వీక్లీ చార్ట్ సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దేర్ ఈజ్ ఏ మనకి టెక్నికల్ అనాలిసిస్ స్టూడెంట్ వన్ ఆఫ్ ద టెక్నికల్ అనాలిసిస్ స్టూడెంట్ ఆయన 400 లెవెల్స్లో ట్రేడ్ తీసుకో అంటే మా డిస్కషన్స్లో 400 లెవెల్స్లో హీ హ్యాడ్ టేకెన్ ట్రేడ్ ఆల్మోస్ట్ ఓకే సో 400 లెవెల్స్ నుంచి నెక్స్ట్ 1 or 2 డేస్లోనే ద స్టాక్ హ్యాస్ బౌన్స్డ్ వెరీ గుడ్ సో ఆన్ వాట్ బేసిస్ అంటే అతను ఈ హారిజాంటల్ ట్రెండ్ లైన్ డ్రా చేయడం జరిగింది సో 400 లెవెల్స్ ఆర్ వెరీ గుడ్ లెవెల్స్ ఫర్ దిస్ స్టాక్ యాక్చువల్లీ చెప్పాలంటే 400 లెవెల్స్ అనేవి స్ట్రాంగ్ సపోర్ట్స్ ఓకే అండ్ ఆ సపోర్ట్స్ని మనకి రెస్పెక్ట్ చేయడం జరిగింది అండ్ ఆ రెస్పెక్ట్ చేసిన తర్వాత దేర్ వాజ్ ఎ గుడ్ డీసెంట్ అప్ సైడ్ ఓకే ఫోర్ ఆల్మోస్ట్ చెప్పాలంటే 20% అప్ సైడ్ ఇక్కడ నుంచి చూడండి 400 లెవెల్స్ నుంచి స్టాక్ 490 లెవెల్స్ వరకు కూడా వెళ్ళింది సింగిల్ డే సో ఆల్మోస్ట్ ఇఫ్ ఐ చెక్ ద ప్రైస్ ఒకవేళ మనం బాటమ్స్ నుంచి ఆ ప్రైస్ కనెక్ట్ చేస్తే కనుక ఆల్మోస్ట్ 25% మనకి 24% వితిన్ ఏ వీక్ అనుకోవచ్చు ఓకే వీక్లీ క్యాండిల్స్ వితిన్ ఏ వీక్లో మనకి రావడం జరిగింది సో బేస్డ్ ఆన్ దిస్ ఈ చార్ట్ మనం చూసినట్లయితే వీ కెన్ క్లియర్లీ సీ ఇక్కడ మీరు వీ కెన్ క్లియర్లీ సీ దీస్ ఆర్ కన్సాలిడేషన్ ప్యాటర్న్స్ ఇంకా కొద్దిగా వెనక్కి కూడా వెళ్తే కనుక యూ కెన్ సీ ఈ 400 లెవెల్స్ అనేది దే ఆర్ వెరీ గుడ్ కన్సాలిడేషన్ లెవెల్స్ ఓకే సో పాస్ట్లోకి వెళ్ళినా యూ కెన్ సీ మనకి క్లియర్గా కనిపిస్తుంది దిస్ 400 లెవెల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి సో స్టాక్ జనరల్లీ ఇలాంటి ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడు ఇట్ విల్ ట్రై టు డిఫెండ్ ఓకే సో అది డిఫెండ్ చేయడానికి ట్రై చేస్తుంది ఆ లెవెల్స్ని ఓకే సో అలాగే కీ మూవింగ్ యావరేజెస్ ఒకసారి మనం ఎక్కడ ఉన్నాయో చూద్దాము
ఓకే. సో మూవింగ్ యావరేజెస్ కూడా మనకి డైనమిక్ ట్రెండ్ లైన్స్గా వర్క్ అవుతూ ఉంటాయి. సో నార్మల్లీ ఐ డోంట్ వాంట్ టు చేంజ్ టూ మెనీ, బట్ ఫర్ సమ్ రీజన్స్ నేను 200 ఎక్స్పోనెన్షియల్ అండ్ ఆ తర్వాత 50 ఎక్స్పోనెన్షియల్స్ ప్లాట్ చేస్తూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు 200 ఎక్స్పోనెన్షియల్ ప్లాటింగ్ మీకు కనిపిస్తే కనుక ఇక్కడ వైట్ కలర్ చేస్తాను, సో దట్ ఓకే. సో ఇట్ హెస్ ఎగ్జాక్ట్లీ టుక్ సపోర్ట్ ఆన్ 200 ఎక్స్పోనెన్షియల్ మల్టిపుల్ టైమ్స్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇట్ హ్యాస్ కన్సాలిడేటెడ్ ఇన్ దిస్ జోన్ 200 ఎక్స్పోనెన్షియల్. ఓకే, అండ్ లెట్ మీ ప్లాట్ 50 ఆల్సో, 50 కూడా ప్లాట్ చేస్తాను. హౌ ఇస్ ఇట్ లుకింగ్? ఓకే, దిస్ ఇస్ 50. ఓకే, 50 ఎక్స్పోనెన్షియల్ దగ్గర ఇప్పుడు స్టాక్ ఉంది. ఓకే, బట్ 50 ఎక్స్పోనెన్షియల్ ఐ విల్ జస్ట్ హైట్ ఇట్ ఫర్ ద టైమ్ బీయింగ్. సో ఇక్కడ చూడండి, స్టాక్ అనేది మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ చూడండి బ్రేక్ డౌన్ అయ్యింది, ఆ తర్వాత కన్సాలిడేట్ అయింది, ఆ తర్వాత సపోర్ట్ తీసుకొని బౌన్స్ అయింది. అగైన్ కోవిడ్ ఫాల్లో ఎగ్జాక్ట్లీ 50 ఎక్స్పోనెన్షియల్ అండ్ 400 లెవెల్స్ తీసుకొని ఇట్ హ్యాస్ అగైన్ క్లోజ్డ్ అబోవ్ 400 లెవెల్స్. దట్ ఈస్ వాట్ ఐ మీన్ టు సే, 400 బిలో క్లోజ్ అవ్వలేదు కోవిడ్ ఫాల్లో కూడా, తర్వాత బౌన్స్ ఇచ్చింది. అండ్ అగైన్ నౌ ద స్టాక్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ కేమ్ ద 400 లెవెల్స్ అనేవి మళ్ళీ రిస్కీ వచ్చాయి. 400 లెవెల్స్ ఎగ్జాక్ట్లీ అక్కడ మనకి సపోర్ట్స్ తీసుకొని ఎక్స్పోనెన్షియల్ కూడా మూవింగ్ యావరేజ్ కూడా అక్కడికే రావడం జరిగింది. ఓకే, సో అక్కడికి వచ్చిన తర్వాత ఇట్ హ్యాస్ ఏ గివెన్ ఏ ఆల్మోస్ట్ 25% బౌన్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ లెవెల్స్. సో ఈ స్టాక్కి ఫ్యూచర్లో కూడా 400 లెవెల్స్ అనేవి స్ట్రాంగ్ సపోర్ట్గా యాక్ట్ చేయడానికి ట్రై చేస్తాయి. సో దేర్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ హియర్. ఇక్కడ డోజీ ఫామ్ అయింది. సో దిస్ కైండ్ ఆఫ్ డోజీ, ఎనీ అప్సైడ్ స్టాక్లో కనుక ఎటువంటి అప్సైడ్ వెళ్ళాలి అంటే కనుక ఇట్ షుడ్ బి అబోవ్ 490. ఓకే, సో 490 అబోవ్ స్టాక్ కనుక సస్టైన్ అవుతుంటే దెన్ ఐ విల్ ఇంక్రీజ్ మై పొజిషన్, బికాస్ 490 మనకి ప్రీవియస్ హైస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ ప్రీవియస్ హై. ఓకే, సో 490 అబోవ్ స్టాక్ ఇది సప్లై జోన్. ఓకే, సో సెల్లింగ్ అనేది ఏర్పడింది ఇక్కడ 490 దగ్గర, సెల్లింగ్ ఏర్పడి సో ఆల్మోస్ట్ ప్రీవియస్ ఓపెనింగ్స్ దగ్గరకు వచ్చేసింది. సో దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్యాండిల్ కూడా. ఓకే, వీక్లీ బేసిస్లో సో అబోవ్ 490 స్టాక్ సస్టైన్ అవుతుంటే దెన్ అగైన్ దెర్ ఆర్ ఛాన్సెస్ ఇట్ విల్ గో టు 600. ఎనీ పిరమిడింగ్ ఆప్షన్స్ మనకి, ఎనీ పిరమిడింగ్ చేసుకోవాలి అంటే కనుక ద మూవ్ అబోవ్ 490 ఈజ్ గుడ్. ఓకే, సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద క్యాండిల్ స్టిక్స్ ఆన్ వీక్లీ టైం ఫ్రేమ్స్. ఓకే, సో ఒకసారి మనం డైలీ టైం ఫ్రేమ్స్లోకి వెళ్దాం. డైలీ టైం ఫ్రేమ్స్లో దిస్ ఈజ్ ద జోన్ నేను మీతో చెప్తున్నాను. వన్, ఈ జోన్ మనం క్లియర్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ జోన్ ఈజ్ లైక్ ఓకే రౌండెడ్ టాప్. ఓకే, సో అది ఈ రౌండెడ్ టాప్ని బ్రేక్అవుట్ అయితే కనుక దెన్ వీ కెన్ సీ ద ప్రీవియస్ టాప్. ఓకే, ప్రీవియస్ హైస్. ఓకే, సో దట్ ఈస్ వాట్ నా ఉద్దేశం. ఓకే, సో ఈ రౌండెడ్ టాప్ని మనం బ్రేక్ చేయాలి. ఓకే, అబోవ్ 490, రైట్? సో మిగతా అనాలిసిస్ అంతా ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సేమ్. ఓకే, సో ఇక్కడ మూవింగ్ యావరేజెస్ చూసినట్లయితే స్టాక్ నౌ 50 ఎక్స్పోనెన్షియల్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది లాస్ట్ ఫ్యూ డేస్లో. ఓకే, అండ్ 200 ఎక్స్పోనెన్షియల్ అగైన్ 490 దగ్గర ఉంది. సో దట్ ఈస్ ద రీజన్ దీస్ 490 లెవెల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ స్టాక్. ఓకే, సో పాయింట్ అండ్ ఫిగర్ ముందు రెన్కో చూద్దాం. రెన్కోలో షార్టర్ టైం ఫ్రేమ్స్. ఓకే, 0.5% ఈజ్ అ షార్టర్ టైం ఫ్రేమ్, షార్టర్ టు మీడియం టైం ఫ్రేమ్, అది బుల్లిష్గా తయారైంది. షార్టర్ టైం ఫ్రేమ్స్ చూసినట్లయితే కనుక ఇట్ ఈస్ ఆల్రెడీ బుల్లిష్. ఎక్కడ నుంచి 420 లెవెల్స్ నుంచి 415 లెవెల్స్ నుంచి ఇట్ హ్యాస్ టర్న్ టు బుల్లిష్. బట్ మిడ్ టర్మ్ చూసినట్లయితే ఇట్ హ్యాస్ టర్న్ టు బుల్లిష్ యాజ్ వెల్. అండ్ ఇక్కడ మనకి ప్రీవియస్ హై అబోవ్ మనకి బ్రేక్అవుట్స్ ఉన్నాయి. ఓకే, 1% చూసినట్లయితే 1%లో కూడా దెర్ ఇస్ ఏ బ్రేక్అవుట్. ఓకే, అండ్ ఈ 490 లెవెల్స్ వెళ్తే కనుక ఐఎమ్ షూర్ దట్ 1%లో కూడా మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ అనేది జరుగుతుంది. దెన్ వీ కెన్ సే స్టాక్ అనేది మళ్ళీ ప్రీవియస్ హైస్కి ఆర్ అప్వర్డ్ జర్నీ కంటిన్యూ చేయొచ్చు అనేది కనిపిస్తుంది. ఓకే, 490, సో ఈ లెవెల్స్ దగ్గరికి వెళ్తే డెఫినెట్లీ ద మూవింగ్ యావరేజెస్ క్రాస్ ఓవర్ అనేది 470 ఆర్ 480 లెవెల్స్లోనే అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ రిగార్డింగ్ పాయింట్, దిస్ ఈజ్ రిగార్డింగ్ రెన్కో సిస్టమ్. ఓకే, సో దిస్ ఈజ్ పాయింట్ అండ్ ఫిగర్. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, ఐ ఆల్వేస్ లుక్ ఫర్ లోపోల్స్. ఓకే, సో లోపోల్ అంటే ఏరియా ఆఫ్ బుల్లిష్ ప్యాటర్న్ అనమాట. సో ప్యాటర్న్ రీటెస్ట్స్, ఒకవేళ నేను మీకు ప్యాటర్న్ రీటెస్ట్స్ అంటే ఇక్కడ నేను 3 పాయింట్స్ చూపిస్తాను. ఓకే, ట్రిపుల్ ప్యాటర్న్ రీటెస్ట్ ఇది. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ చూడండి, యూ కెన్ సీ లోపోల్ హియర్ అరౌండ్ దిస్ 400 లెవెల్స్. ఓకే, అండ్ అగైన్ సిరీస్ ఆఫ్ లోపోల్స్. ఓకే, ఇక్కడ చూడండి ఎల్పీ అని ఉందా, దిస్ ఈజ్ వాట్ ఎల్పీ, ఎల్పీ ఈజ్ ఏ లోపోల్. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ ఏరియా ఆఫ్ లోపోల్, సెకండ్ ఏరియా ఆఫ్ లోపోల్స్ అండ్ థర్డ్ ఏరియా ఆఫ్ లోపోల్స్. థర్డ్ ఏరియా ఆఫ్ లోపోల్స్ ప్రైస్ అబోవ్ మూవింగ్ యావరేజ్ అండ్ ఇది యాంకర్ కాలమ్. యాంకర్
కాలమ్ బ్రేక్అవుట్ ఓకే యాంకర్ కాలమ్ ఫాలో త్రూ ప్యాటర్న్ సో పాయింట్ అండ్ ఫిగర్లో కూడా ఇట్ ఈస్ లుకింగ్ వెరీ ఇట్ ఈస్ లుకింగ్ బుల్లిష్ ఫర్ నౌ ఓకే సో ఇక్కడ దేర్ ఈస్ అ హై ఆఫ్ దిస్ ఓకే మీరు ఈ యాంకర్ కాలమ్ హై చూసినట్లయితే 490 సో 490 అబౌవ్ ఇట్ విల్ బి వెరీ గుడ్ ప్రస్తుతానికైతే ఐ విల్ గో ఇప్పుడు పాయింట్ అండ్ ఫిగర్ ప్రకారం డబల్ బాటమ్ సెల్ 2425 లెవెల్స్ మనకి ఎస్ఎల్గా తీసుకొని ఒకవేళ ఎవరైనా ఉంటే కనుక నా సజెషన్స్ ఏం కాదు ఈ లెవెల్స్లో తీసుకోండి ఆ లెవెల్స్ ఐఎమ్ నాట్ సజెస్టింగ్ ఎనీథింగ్ డోంట్ గెట్ మీ రాంగ్ నేను ఏది సజెస్ట్ చేయట్లేదు ఓకే సో బట్ ఇట్ ఈస్ ఏ ఫాలో త్రూ అండ్ ఇట్ ఈస్ లుకింగ్ బుల్లిష్ టు మీ ఓకే అంటిల్ అండ్ లెస్ స్టాక్ స్టేస్ అబౌవ్ 425 ఓకే ఫర్ షార్టర్ టర్మ్ అండ్ లాంగర్ టర్మ్ వచ్చేసి బిలో 415 ఓకే బిలో 415 ఐఎమ్ నాట్ గోయింగ్ టు హోల్డ్ దిస్ స్టాక్ ఓకే సో దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు షేర్ సో పాయింట్ అండ్ ఫిగర్ వీక్లీ చార్ట్స్ చూసాం డైలీ చార్ట్స్ చూసాం రెంకో సిస్టమ్స్ చూసాం రైట్ సో ఇఫ్ యూ లైక్ ద అనాలిసిస్ మీకు అనాలిసిస్ నచ్చినట్లయితే కనుక కామెంట్ చేయండి సో చాలామంది టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ గురించి అడుగుతున్నారు సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ జస్ట్ కామెంట్స్లో కాదు సో మెయిల్ చేయమని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మెయిల్ ఐడి మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది కొద్దిగా డిస్క్రిప్షన్ కొద్దిగా టైం ఇచ్చి ఒక 10 seconds టైం ఇచ్చి ఆ డిస్క్రిప్షన్ చదవండి ఓకే సో దట్స్ వాట్ ఐ వాంట్ టు కన్వే రైట్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే కనుక ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫస్ట్ వీడియోని ఓకే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్ని వీడియోస్ లాగా ఈ వీడియో కూడా ఈ లెసన్ కూడా మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్.